AP EAMCET 2022 ఆస్పిరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే AP EAMCET ఎగ్జామ్ రాయబోతున్నారో మీకు అన్నమాట. సో అందరికీ అని కాదు, ఒక పర్టికులర్ కోర్స్కి ఎలిజిబిలిటీలో వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నేను చెప్తాను అది ఏ కోర్స్కి అని చెప్పేసి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే మన ఛానల్లో స్పెషల్గా ఎంసెట్ గురించి, అలాగే నీట్ గురించి, ఐఐటి జేఈ గురించి వీడియోస్ అనేది నేను చేస్తుంటాను. కాబట్టి మీకు తెలిసి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి. మీలో చాలామంది ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారో మీలో చాలామంది ఐఐటి జేఈ ఎగ్జామ్ కూడా రాస్తారు. కాబట్టి ఐఐటి జేఈకి ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ చేస్తుంటారో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్, చాలా చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ నేను షేర్ చేస్తాను. అది చూసిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, ఓకేనా? నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకే? సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అకాడమీ వాళ్ళు అకాడమీ లెర్నింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎవరైతే ఐఐటి జేఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది. 45 days+ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి, ఓకేనా? ఇది వచ్చేసి మీకు ఏంటంటే 299 రూపీస్కి వచ్చేస్తుంది, ఓకే? 45 days అంటే కనుక 1 month and 15 days. ఈ 45 daysకి మీరు 299 రూపీస్ కడితే సరిపోతుంది, ఓకే? సో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే కనుక చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు, టాప్ ఎడ్యుకేటర్స్తో. అలాగే మీరు కనుక సిబిఎస్ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఏంటంటే కనుక 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమీడియట్గా మీ డౌట్ అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు ఎప్పుడైనా సరే. సో మనం ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే కనుక ఇమీడియట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పర్సనలైజ్డ్ అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనకు ఈ 45 daysలో ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఫర్ 299 రూపీస్కి. ఈ వీడియో కింద లింక్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అలాగే మీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీకు ఒక కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ ప్లేస్లో మురళీ 10 అని చెప్పి టైప్ చేయండి, మురళీ 10. మనకి ఇవి కాకుండా ఇంకా కొన్ని బెనిఫిట్స్ చూస్తే కనుక చూడండి, ప్లస్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్, ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇంటరాక్టివ్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్ కూడా ఉంటుంది, స్ట్రక్చర్డ్ కోర్సెస్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి మనకి. సో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, ఓకే? చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎంసెట్ 2022 సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఏంటనగా చూడండి, ఇక్కడ ఈ లాస్ట్లో మనకి ఐ బటన్ చూడండి, ఈ బటన్ ఉంది కదా లాస్ట్లో, క్లిక్ చేయండి. నేను అలర్ట్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, నోట్ పాయింట్, బ్రిడ్జ్ కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎక్సెంప్టెడ్ ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్. ఎవరైతే బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకి బ్రిడ్జ్ కోర్స్లో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి అనే రూల్ అయితే లేదనమాట, అది ఎత్తేసారు. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని చెప్పేసి ఒకటి లింక్ అయితే చూపిస్తుంది, అది క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా, ఓకేనా? ఈ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ నేను మొత్తం చదవటం లాస్ట్, ఇక్కడ హియర్ బై ఎగ్జామ్డ్ ఫ్రమ్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2 ఫర్ అడ్మిషన్ ఇంటూ బీటెక్ బయోటెక్నాలజీ. సో ఏదైతే బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ చేయడానికి 10+2 లెవెల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా చదివి ఉండాలి, లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి అనే రూల్ అయితే ఇప్పుడు తీసేశారనమాట. సో మీరు మ్యాథమెటిక్స్ చేయకపోయినా సరే బీటెక్ బయోటెక్నాలజీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ కూడా ఉంది సేమ్ అనుకోండి ఇదంతా, ఓకే? ఎస్. సో ఇంకా ఏమైనా అప్డేట్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్లో వీడియో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.